వాళ్ళ కట్లు విప్పండి. ఒక్కొక్క ఫోటో ప్రొజెక్ట్ చేయండి. అతను ఎవరికి తెలుసు? అతను ఎవరికి తెలుసు? ఆ పక్కకు వెళ్ళు. మీరే చాచాజీ? హీస్ మై బ్రదర్. ఎవరతను? తుమారా భాయ్. మీ అన్నయ్య? తుమారా మీ అన్నయ్య? తర్వాత ఫోటో చూపించు. మేరే భయ్యా. ఈ ఐదు ఫోటోల్లో మీ అన్నయ్య లేడా? గ్రూప్ ఫోటోస్ గ్రూప్ ఫోటోస్ ఒక్కొక్కటి చూపించు. ఇందులో మీ అన్నయ్య ఎవరు? కిడ్నాప్ చేయాల్సిన అమ్మాయి బండిని నిన్నెవరు వేసుకురమ్మన్నారు? చెప్పు. ఆపరేషన్ పూర్తయింది. అదే టీము క్లియర్ గా తెలిసింది. ఆ టీంలో ఉన్నవాడు ఒకటి చెల్లెలకు బదులు తన చెల్లెలు పంపించాడు. ఆ అమ్మాయిల సిమ్ కార్డులన్నీ రిమూవ్ చేశాం. మేమున్న చోటు వాడికి తెలిసే ఛాన్సే లేదు. వాడే తెలివి తక్కువ వాడు కాదు. వాడి చెల్లెలు అక్కడికి పంపించాడంటే నీ స్థావరం తెలుసుకోవడానికి, నిన్ను పట్టుకోవడానికి. ఏంటనేది? వాడొచ్చే ముందే వాడి చెల్లెలు చంపి అక్కడి నుంచి వెళ్ళిపో. Turn around.
వాడు ఇక్కడికి వచ్చాడు, అందరినీ వరుస పెట్టి చంపుతున్నాడు. There won't be a problems anymore. I'll get you all safely into a taxi. In case if police ask, tell them it was dark and you couldn't see my face clearly. Okay? Get in. ఆపరేషన్ పూర్తయింది, అదే టీము క్లియర్గా తెలిసింది. ఆ టీంలో ఉన్నవాడు ఒకటి చెల్లెలకు బదులు తన చెల్లెల్ని పంపించాడు. మేమున్న చోట వాడికి తెలిసే ఛాన్సే లేదు. కొట్టకే ఎంత పెద్ద కత్తి పెట్టాడు ఇక్కడ, ఇంకొంచెం ఉండితే పీక కోసేసేవాడు. ప్రాణాలు పణంగా పెట్టి రిస్క్ చేయడం వల్లేగా వీడిని ఇప్పుడు పట్టుకోగలిగింది. అట్లాంటి రిస్క్ కిస్కు నువ్వు చేయాలమ్మా, నేనే తప్పు చేశానరా? ఏ సమస్య వచ్చినా పోలీసు వాళ్ళు మిలిటరీ వాళ్ళే చావాలి. హాయిగా మీరు మాత్రం ఇంట్లో కూర్చొని న్యూస్ ఛానల్స్ మార్చి మార్చి చూస్తూ ఆ పని అలా చేసి ఉండొచ్చు, ఈ పని ఇలా చేసి ఉండొచ్చు అని సొల్లు వాగుడు వాగుతారు. మీ గొడవల్లో ఒకే ఒక బుల్లెట్ తప్ప నాకు తగులుంటే ఏమై ఉండేదిరా? ఒకే ఒక దెబ్బకి ప్రాణం పోయిండేది. వేల మందిని చంపాలనుకునే వాళ్ళే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే కాపాడాలనుకునే మనం ప్రాణాలు ఇవ్వడానికి వెనకడుగు వేయకూడదు. ఇప్పుడు చూడు, ఆ మెయిన్ హెడ్ ప్రాణాలతో పట్టుబడలా. వీడే మెయిన్ హెడ్ కాడు, వీడికి ఫోన్ చేసి ఒకడు ఆర్డర్ ఇచ్చాడు, ఆ తర్వాతే వీడు కత్తి తీశాడు. మమ్మీ
సారీ ఫింగర్ కట్టర్ కదు కదు వైర్ కట్టర్ వైర్ కట్టర్ అవును ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు మధ్యలో